Hi. In this chapter we are discussing about animation. Chala exciting chapter. Endukante chala mandiki ippudunna pillalaku gaani ledante recent ga vachina avatar cinemanu batti chuste pedda vallaku kuda animation anedi chala nachutundi. Atuvanti animation ela tayaravutundi anedi ee chapter lo discuss cheddam. So our first question is what is animation? Okay, what is animation? Animation anedi it is giving movement to a character. The drawing chesi or drawings dwara a character ki movement iste that is what is called animation. Ante meer chustunna image lo chuste meeku ardham avutundi. Just we are going to draw different poses of a character walking so that finally vaatini place chesthe certain speed lo move chesthe like film ki aithe 24 frames per second move chesthe automatically adi move avutunnattu manaku kanipistundi. That is because of ante mana kanti lo unna persistence of vision ane concept dwara idi develop ayindi. Adi meeku ardham kaavapuna paraledu, but it is mainly because of drawings, mainly because of poses. Ante okay drawing koncham koncham theda tho డ్రా చేసి ఒక సర్టన్ స్పీడ్లో డిస్ప్లే చేస్తే అది మూమెంట్లా కనిపిస్తుంది. అసలు యానిమేషన్ చేయడానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి? వాట్ ఈజ్ ద ప్రాసెస్? ఫస్ట్ మనకి కీ పోజెస్ అనేవి తెలియాలి, అందులో కీస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మిడిల్ పొజిషన్నిలో బ్రేక్ డౌన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇన్ బిట్వీన్స్ పెట్టుకోవాలి. ఇన్ బిట్వీన్స్ పెట్టుకున్నాక ఇంకా ఎక్కువ ఇన్ బిట్వీన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కీ పోజెస్, బ్రేక్ డౌన్స్, ఇన్ బిట్వీన్స్ అనే పదాలు మీరు ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బేసిక్ ప్రొసీజర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ యానిమేషన్? అసలు యానిమేషన్ చేయాలంటే ఏం ఉండాలి, ఏం తెలియాలి? ఫస్ట్ ఈజ్ ప్యాషన్. అంటే మీరు అది చేయాలన్న తపన, ప్యాషన్ మీకు ఉంటే ఆటోమేటిక్గా మీరు యానిమేషన్ని చేయగలుగుతారు. So what are the topics we are going to discuss in this animation topics? First and foremost is timeline and keys. Already nenu cheppanu animation anedi first keys tho start avutundi, tarvata in betweens vastundi, tarvata breakdown and in betweens vastunnayi, final ga refine cheyadam. So ee vidhanga meer first timeline gurinchi ante frames ante emiti అంటే బేసిక్ ఐడియా ఉండాలి. నాకు తెలిసిన వరకు మాయా నేర్చుకునే వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్స్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలిస్తే మంచిది. అంటే టైం లైన్ అంటే ఏమిటి, ఫ్రేమ్ అంటే ఏమిటి, ఫ్రేమ్ రేట్ అంటే ఏమిటి, నెక్స్ట్ అసలు వీడియో అనేది ఎలా తయారవుతుంది, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ తెలిస్తే డెఫినెట్గా మీకు అది యానిమేషన్లో ఫెచ్ అవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లైక్ బాల్ బౌన్సింగ్ అనేది చేస్తాం. అదేవిధంగా గ్రాఫ్ ఎడిటర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యానిమేషన్. అంటే యానిమేటర్ అవ్వాలనుకుంటే మీరు మీ జీవితాన్ని గ్రాఫ్ ఎడిటర్లో స్పెండ్ చేయాలి, సింపుల్గా చెప్పాలనుకుంటే. అదేవిధంగా పాత్ యానిమేషన్ అంటే ఒక పాత్ గీసి ఆ పాత్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలన్నా కానీ, ఒక ఏరోప్లేన్ వెళ్ళాలనుకున్నా కానీ మీరు ఆ పాత్ ద్వారా యానిమేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ చాప్టర్ యానిమేషన్. ఓకే, ఆ యానిమేషన్ అనేది ఇప్పుడు అర్థం కాకున్నా కానీ నెక్స్ట్ టాపిక్స్ మీకు చూసి ఆ అసైన్మెంట్స్ చేస్తే డెఫినెట్గా మీకు యానిమేషన్ అనేది ఒక ఐడియా వస్తుంది.